మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియోధయత్ నిస్సరతేణి జన్హుగన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం మనకి తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ యొక్క వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి దానికంటే ముఖ్యంగా ఉంది ఏంటంటే మనం అసలు గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క వారంలో అనేటువంటి విషయం మనం చూద్దాం వృషభ రాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది వృచ్చికంలో కేతువు కుజుడు అదే అదేవిధంగా ధనస్సులో శుక్రుని యొక్క సంచారము రవి యొక్క సంచారము ఆ యొక్క శుక్రుడు వక్రించున్నాడు మకరంలో శనిబుధుడు కుంభరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతూ మనకి మీనరాశిలో చంద్రుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే చంద్రుడు తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమై పదిహేనవ తేదీ కల వృషభాన్ని చేరుకుంటాడు కాబట్టి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాసినాథుడు మూడో భావంలో వక్రించున్నాడు ఎప్పుడైతే రాసినాథుడు మూడో భావంలో వక్రించున్నాడో కొన్ని అగ్రిమెంట్స్ కానివ్వండి కొన్ని షార్ట్ జర్నీస్ కానివ్వండి ఎవరికైనా మాట ఇచ్చినటువంటిది మనం అమ్మో మన మాట నిలబడుతుందో లేదో అనేటువంటి ఒక చిన్న సంశయం ఏర్పడుతూ ఉంటుంది బట్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అమ్మయ్య ఏదో దైవానుగ్రహంతో మనకి పనులన్నీ చకచక సాగాయి అనేటువంటి ఫీలింగ్తో మీకు కంప్లీట్ అవుతుంది వీక్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా ఉండబోతున్నాయి చూసినట్లయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి మీ యొక్క తండ్రి గారి మూలంగా లేనట్లయితే కొంత సర్కులేషన్ పెరగడం మూలంగా మీకు కొంత అభివృద్ధి కనబడుతుంది అలాగే షార్ట్ జర్నీ చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరేంటంటే ఎవరితోనైనా మాటిచ్చేటప్పుడు లేకపోతే షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి పెద్ద కంగారం పడక్కర్లేదు కాకపోతే కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అవ్వడం కానీ ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా సంతానం మూలంగా లేదా మీరు ఏదైనా ఒక క్రియేటివ్ మూలంగా కానీ అదేవిధంగా ఏదైనా కళారంగాలకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల మూలంగా ధనయోగం కలగనుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి ఎప్పుడైతే ఈ స్థానంలో శని భగవానుడు ఉన్నాడో మీకు ఏదైనా వస్తు వాహన గృహ యోగాలు కనబడనున్నాయి కాకపోతే మీ యొక్క సంతానాన్ని గృహం నుంచి వేరే అంటే హాస్టల్స్లో కానీ ఇంకెక్కడైనా సరే పంపిద్దామనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఎందుకంటే పంచమంలో గురువు ఉన్నాడు గురువు నడుస్తు నడుస్తున్నటువంటి నక్షత్రాలను గమనిస్తే ఆ యొక్క ఫలితాలు చూపిస్తుంది అక్కడ మరియు మరొక విషయం ఏంటంటే కాస్త అప్పులు ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో లేనట్లయితే సిబ్లింగ్స్తో తెలియని చిన్న డిస్టర్బెన్సెస్ గోచరిస్తున్నాయి అలాగే రెండో వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా మట్టుకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అయితే ఆ రెండో వివాహ ప్రయత్నాలు కూడా ఏంటంటే గతంలో మీరు ఎవరినైనా ఇష్టపడి అప్పుడేదో సక్సెస్ అవ్వలేదు అనుకున్న వారు మరలా మీకు తారాసుపడ్డము తద్వారా వారితో ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం అనేటువంటిది కనిపిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఈ ఈ వారం మీరు కనుక మీ బాస్తో వెళ్ళి మాట్లాడినట్లయితే అది సక్సెస్ అవుతుంది మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం మందస్థంగా సాగుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితేనే పెట్టండి షార్ట్ టర్మ్లో ఏదో వస్తుందనేటువంటి విషయంలో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయకండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గోచార ఫలితాలు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతు తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం అయితే దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ యొక్క జాతకం యొక్క ఫలితాలు చూసుకోవాలి అది ఎలా ఏర్పడుతుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకొని మరియు సమయాన్ని కూడా తీసుకొని మీరు గనక ఈ ఈ యొక్క గ్రహాలు మీరు జన్మించినప్పుడు ఎక్కడున్నాయి లగ్నం నుంచి ఏ ఏ స్థానాల్లో స్థితి పొందాయి ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి బుక్తి ఏమిటి అంతర్దశ ఏమిటి అనేటువంటి చూసుకుంటూ సూక్ష్మ ప్రాణదశలు కూడా ఉంటాయి చూసుకుంటూ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి జాతకంలో ఉన్న గ్రహాల యొక్క దశలు ఆ యొక్క యోగాలు పొందున్నాయో లేవో చూసుకుంటూ అంటే ఉదాహరణకి మీరు ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఒక కొత్తగా వ్యాపార ప్రయత్నం చేస్తున్నారు లేదా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారు ఒక గృహం కట్టుకోవడానికి చేస్తున్నారు లేనట్లయితే అప్పులు తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా రోగం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా మీరు చేసే ప్రయత్నానికి ఏదైనా కొత్త ప్రయోగానికి కొత్తగా నేర్చుకోవడానికి ఏదైనా విద్య నేర్చుకోవడానికి మీకు మీరు జన్మించినప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి యోగాలు మీకు సహకరిస్తున్నాయా లేవా చూసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇది మెయిన్గా మనం క్రితజన్మలో చేసినటువంటి కొంత పుణ్యకర్మలు తెలిసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల అది ఫ్రూట్ఫుల్గా ఇవ్వడము లేకపోతే కొంచెం సగమే మీకు ఫలితాలు రావడము అసలు రాకపోవడం మీ ప్రయత్నం విఫలం అవడం జరుగుతూ ఉంటుంది వాటి ద్వారా కాబట్టి ఆ యొక్క జన్మ వివరాలు తీసుకొని మీరు చూసుకోవాలి తద్వారా దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం ద్వారా కూడా మీరు బయటపడవచ్చు చిన్న చిన్నవి దానికేం పెద్ద మీరు వేలు లక్షలం ఖర్చు పెట్టక్కర్లేదు చిన్నగా గోసేవ చేసుకోవచ్చు లేనట్లయితే ఇంట్లోనే కూర్చొని మంత్రం చదువుకోవచ్చు దేవత ఆరాధన ఏ టెంపుల్కైనా వెళ్ళి ప్రదక్షిణం చేసి అక్కడ ఒక గ్రహానికి అక్కడ దీపం వెలిగించవచ్చు ఇలా చిన్న చిన్న వాటితోనే మీరు ఎందుకంటే ఇది కలియుగం అండి దీనికి పెద్ద మీరు ఎంతో ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు ఆ యుగాల్లో అంటే యజ్ఞాలు యాగాలు ఉండేవి యుగంలో కూడా చేయకూడదని కాదు బట్ ఈ కలియుగంలో చిన్న చిన్న వాటితోనే క్లియర్ అవుతుంది అయితే మీకు సందేహం కలవచ్చు మరి మన జన్మజాతకం మీరు ఇంపార్టెంట్ అంటున్నారు మరి ఈ గోచార ఫలితం ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ ఏంటంటే గోచారం అనేటువంటిది కాలము వంటిది అంటే మనం ఎంత సిద్ధంగా ఉన్నా బయటికి వెళ్ళడానికి అంత రెడీగా ఆరోగ్యంగా అంతా ఉన్నా మనం బయటికి వెళ్ళేసరికి పరిస్థితి బాగాలేదు అనుకోండి బోరున వర్షం పడుతుంది లేకపోతే మొత్తం కర్ఫ్యూ ఉంది ట్రాఫిక్ జామ్ ఉంది బయటికి వెళ్ళడానికి బోర్డు ఆంక్షలు పెట్టింది గవర్నమెంట్ ఏదో ఇబ్బంది అనో అప్పుడు మనం వెళ్ళడానికి ఇబ్బంది పడతాం లేదా మన కారు చెడిపోయింది వెళ్తే వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం ఎలా అయితే కాలం సహకరించినప్పుడు మనం చేయాల్సిన ప్రయాణం కానీ మనం చేయాల్సిన పనులు కానీ ఎలా అయితే కుదరవో అలాగే గోచారం కూడా కాలము వంటిదే గోచారం కూడా అనుకూలించినప్పుడే మనకి మనం అనుకునేటువంటి పనులు సక్సెస్ అవుతాయి మరి ఈ యొక్క గోచారం మన గ్రహాలతో ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి మన గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఒక్కొక్కసారి ఎనర్జైజ్ చేయక సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేయనట్టుగా ఉంటూ ఉంటాయి మారుతూ ఉంటాయి ఇవి ఇవి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడమే ఈ యొక్క గోచార ఫలితాలు అంటే రాశి ఫలాలు కావచ్చు దినఫలాలు కావచ్చు ఫలాలు కావచ్చు సంవత్సర ఫలాలు కావచ్చు అవి ఎలా ఉన్నాయి వాటి కండిషన్ ఎలా ఉంది దానికే పరిహార మార్గం చేసుకుంటే గోచార బలం మనకు వస్తుంది అని తెలుసుకోవడం గోచార బలం గుర్తుపెట్టుకోండి అది తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పటివరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమహా